కేసినేని నాని టీడీపీని విడతారా? చంద్రబాబుతో నాని ఏమన్నారు? టీడీపీలో ఏం జరుగుతోంది? ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇంకా కోలుకోని టీడీపీలో అసమ్మతి సెగలు రేగడం పార్టీలో కలకలం రేపుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన విజయవాడ ఎంపీ కేసినేని నాని అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు తనను అవమానించేలా ఉన్నాయన్నది నాని వాదన. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎంపీలకు మూడు పదవులు ఒకే రోజు ప్రకటించకుండా వారం తర్వాత విప్ పదవి ప్రకటించడంపై తనకు అవమానం జరిగిందని కేసినేని నాని భావిస్తున్నారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుపై కూడా నేతలు వ్యవహరించిన తీరు నానికి మరింత ఆగ్రహం కలిగించింది. నానికి లోక్సభలో విప్ పదవిని ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ సమావేశంలోనే నాని తిరస్కరించారు. ఆ తర్వాత నానిని విప్ పదవికి ఎంపిక చేసినట్లు ప్రకటన వెలువడింది. దీనిపై కేసినేని నాని తన ఫేస్బుక్ అకౌంట్లో స్పందించారు. తనకు విప్ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే తనకంటే సమర్థుడైన మరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అంత పెద్ద పదవి చేపట్టేందుకు తాను అనర్హుడినంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రజానీకం ఆశీస్సులు ఆదరాభిమానాలు ఉండడం వల్లే మళ్లీ తాను ఎంపీ అయ్యానని, విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో ఆనందం సంతృప్తి ఉందని నాని వ్యాఖ్యానించారు. విప్ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెప్తున్నానని అంటూ వివరించారు. ఫేస్బుక్ లో నాని చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ఈ పరిణామాల మధ్య నానితో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. ఒకసంతా ఎలక్షన్ పైన, ఎలక్షన్ రిజల్ట్స్ పైన ఉన్నింది కాబట్టి ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, కానీ దానిపైన పెద్ద ఇష్యూ చేయాల్సిన పని లేదు. డెఫినెట్లీ మేము ఇగ్రూ అయినాం కాబట్టి యాజ్ ఐ సెడ్ అందరూ ఈక్వల్ మెంబర్స్గా హైరార్కీ లేకుండా మేము ముగ్గురు కలిసి పనిచేసి కలిసి మాట్లాడి కన్సెన్సస్ కింద ముందుకెళ్తాము. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉందా లేదా ఊరిక కనుక్కునే దానికి వచ్చాను, ఏం దాంట్లో అలాగేం లేదు. మేము మంచి రిలేషన్షిప్స్ బాగానే మెయింటైన్ చేసుకుంటున్నాము, అట్లాగే మెయింటైన్ చేస్తాము. మూడు పోస్టులు ఒకసారి ప్రకటిస్తే ఇటువంటి డిస్ప్యూట్స్ వచ్చాయి కదని భావిస్తున్నారు? యాజ్ ఐ సెడ్ ఆ రోజు డిస్కషన్ ఎక్కువగా ఎలక్షన్ రిజల్ట్స్ పైన ఉంది కాబట్టి కొంచెం పొరపాటు జరిగింది, కానీ దట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేసినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ విజయాలు సాధించారు. ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. గల్లా జయదేవ్ను పార్లమెంటరీ పార్టీ నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్సభ పక్ష నేతగా ప్రకటించారు. కానీ నానిని విప్ గా ప్రకటించలేదు. ఆ రోజే తనకు అవమానం జరిగిందని నాని భావించారు. విప్ పదవిని అదే రోజు ప్రకటించి ఉంటే బాగుండేదని నాని వర్గం వాదన. వారం తర్వాత పార్టీ సమావేశంలో విప్ పదవిని నానికిస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అక్కడే తిరస్కరించారు. ఆ తర్వాత కేసినేని నానితో సంబంధం లేకుండానే ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. దీంతో నాని ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో మరో వివాదం కూడా రేగింది. గుంటూరులో రాష్ట పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం వల్ల అందరం ఇబ్బంది పడ్డామని, అక్కడికి ఎవరూ వెళ్లలేరని మొన్నటి సమావేశంలో నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ ను కలిసేందుకు కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పడంతో మంగళగిరి రాష్ట పార్టీ కార్యాలయం పూర్తయ్యే వరకు విజయవాడలో పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని చూడాలని నానికి చంద్రబాబు సూచించారు. ఇందుకనుగుణంగా ఓ భవనాన్ని నాని చూశారు. ఇదే విషయాన్ని మంగళవారం పార్టీ సమావేశంలో నాని చెప్పగా వెంటనే అక్కడున్న ఒకరిద్దరు నేతలు గొల్లపూడిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. దీంతో నాని ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే అప్పటికప్పుడు తన అసంతృప్తిని వెల్లడి చేయకపోయినప్పటికీ మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మార్పు చేయడమేంటని నాని అనుచరవర్గం ప్రశ్నిస్తోంది. గుంటూరులో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి, గొల్లపూడిలో రాష్ట పార్టీ కార్యాలయానికి పెద్ద తేడా ఏముంటుందని పార్టీ నేతలే బహిరంగంగానే ప్రశ్నలు సంధిస్తున్నారు. గొల్లపూడిలో ఒక చిన్న సందులో ఉన్న పార్టీ కార్యాలయానికి నేతలు ఎలా వస్తారని ప్రశ్నలు వేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా సూచనలతోనే పార్టీ రాష్ట కార్యాలయాన్ని ఆ ప్రాంతానికి తరలించారని, అక్కడే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఉంటే తనకెందుకు చెప్పాలని అనుచరుల వద్ద నాని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ బందర్ రోడ్డులో నాని చూపిన భవనం
పార్టీ నేతలందరికీ అందుబాటులో ఉంటుందని అనుచరు వర్గం చెబుతోంది. విజయవాడలో ఉన్న నేతలు వచ్చి వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా పార్టీలో సందేహాలు, వర్గాలు, గ్రూపులు, ప్రాబల్యాలను చూసుకుంటే మరింత దిగజారుతామని నాని అనుచరవర్గం వ్యాఖ్యానిస్తోంది. ఇలాగే మున్ముందు చేస్తే పార్టీ నుంచి అనేక మంది నేతలు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని కూడా కొంతమంది నేతలు విశ్లేషిస్తున్నారు. తాను బీజేపీలోకి వెళ్తానన్న ప్రచారంపై కూడా నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు అటువంటి ఆలోచనే లేదని నాని స్పష్టం చేశారు. మరోవైపు నాని అలకపాన్పు ఎక్కడంతో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేశారు, నివాసానికి పిలిపించారు, జరిగిన పరిణామాలను వివరించారు. సీనియర్ నేతగా అన్ని అర్థం చేసుకోవాలంటూ నచ్చ చెప్పారు.